ఓకే డాక్టర్, అయితే సిజేరియన్ చేసుకున్న లేడీస్ నార్మల్ డెలివరీ జరిగిన లేడీస్కి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా డిఫరెన్స్ అంటే ఇన్ ద సెన్స్ యాక్టివిటీలో కూడా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు చూడండి, ఈరోజు నార్మల్ డెలివరీ అయ్యారు, తను ఇమీడియట్గా లేచేస్తుంది, ఫుడ్ తీసుకుంటుంది, షీ విల్ బి గోయింగ్ అరౌండ్, అంతా బాగుంటుంది. బ్రెస్ట్ ఫీడింగ్ కూడా బేబీకి చక్కగా ఇస్తారు. సిజేరియన్ సెక్షన్ అనుకోండి, తనకి పెయిన్ ఉంటుంది, సివియర్ పెయిన్ ఉంటుంది, తను లేయలేదు, లేచినా సరే సరిగ్గా నడవలేదు, అంటే మార్బిడిటీ అంటామన్నమాట. ప్రాబ్లం అయితే ఉండదు, కానీ మార్బిడిటీ అంటే మీరు వెంటనే లేచి మీ యాక్టివిటీ చేసుకోవడం, ఇవి రీకవరీ పీరియడ్ చాలా ఎక్కువ ఉంటుంది. నార్మల్ డెలివరీలో తొందరగా రీకవర్ అవుతారు, సిజేరియన్ సెక్షన్లో రీకవరీ పీరియడ్ ఎక్కువ. ప్లస్ మీరు ఆ పడుకొని ఉండడం వల్ల న్యాచురల్గా మొత్తం బాడీలో ఇంకుకు పోవాల్సింది, గర్భసంచి ముడుచుకోవాల్సింది అంతా మనం కట్ చేసి తీస్తున్నాం కదా, అదంతా స్లోగా ప్రాసెస్ అవుతుంది. కాబట్టి బెల్లీ రావటము, బ్యాక్ పెయిన్ రావటము, ఓవర్ వెయిట్ అవ్వటము, ఇన్ జనరల్గా ఇవన్నీ కూడా సింప్టమ్స్ అంతే అంతే. కానీ సిజేరియన్ చేయించుకున్న వాళ్ళు కూడా తర్వాత ఎక్సర్సైజ్ చేసి అన్నీ చేసి ఎవ్రీథింగ్ విల్ గో ఆఫ్. కానీ మార్బిడిటీ అనేది రీకవరీ పీరియడ్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి బెటర్ మీరు అవాయిడ్ చేయగలిగితే ఫైన్. అవాయిడ్ చేయలేనప్పుడు బేబీ హార్ట్ బీట్ పడుతుంది, మదర్కి డైలటేషన్ రావట్లేదు అంటే చేయడంలో తప్పులేదు. కానీ ఇన్ జనరల్గానే ఫస్టే సిజేరియన్కి వెళ్ళడం అనేది మంచిది కాదు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.